Welcome to Kanishka IAS. Today, February 27th, 2020. ఈ రోజు హిందూ దినపత్రికలలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలను పరీక్షా దృష్ట్యా మనం చర్చిద్దాం. మొదటిది ఏంటంటే ఢిల్లీ వయలెన్స్. సో ఈ సిఏఏ, ఎన్పిఆర్, ఏవైతే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మొదలైన అంశాలు వచ్చిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలు వ్యక్తమైంది వాస్తవమే. దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు రకాలుగా నిరసనలు అనేది వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో, ప్రత్యేకించి ఢిల్లీలో పర్యటిస్తున్నప్పుడు ఈశాన్య ఢిల్లీలో, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఢిల్లీలో హింస అనేది చెలరేగింది. ఈ హింస వల్ల 27 మంది మరణించారు ఇప్పటికంటే నేటి సమాచారం. ఈరోజు సమాచారంలో కొంత పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక ప్రభుత్వ అధికారి, ఇంటెలిజెన్సీ బ్యూరోకు చెందిన అంకిత్ శర్మ ఒకరు, ఆయనను హత్య చేసి ఈ యొక్క మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిలో డ్రైనేజ్లో పారవేయడం, రెండవది కాల్పుల్లో రతన్ లాల్ అని పిలువబడుతున్న ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా మరణించడం అనేది మనకు తెలిసింది. సో ఈ విధంగా ఢిల్లీలో హింస జరగడం అనేది దేశానికి కానీ ప్రజలకు కానీ, ఎక్కడైనా హింస అనేది అంత మంచిది కాదనేది మనందరికీ తెలిసిందే. సో ఇందులో నిన్న హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు కానీ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయిన మురళీధరన్ చాలా సీరియస్గా మాట్లాడుతూ, ప్రభుత్వం అంటే ప్రత్యేకించి బీజేపీలోని కొంతమంది నాయకులే ఈ యొక్క ప్రకటనల వల్ల ఇక్కడ హింస చెలరేగిందని చెప్పేసి ఆయన ప్రకటించాడు. రెండవది వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జ్ జోసెఫ్ గారు కూడా మాట్లాడుతూ, ప్రొఫెషనలిజం అంటే వీళ్ళిద్దరి మాటల్లో పోలీసులలో ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల నిరసనకారులు ఏం చేస్తున్నారో, జరగబోతున్న పరిణామాలను సరిగ్గా అంచనా వేసి అరికట్టలేకపోవడం అనేది వైఫల్యం అని చెప్పినప్పుడు అటార్నీ సోలిసిటర్ జనరల్ గారు దీన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే నా పోలీసులు అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇద్దరు అధికారులు కూడా మరణించారు, అలా మాట్లాడడం భావ్యం కాదని చెప్పారు. సో మొత్తానికి న్యాయ వ్యవస్థ మాత్రం 1984లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో చాలామంది ఎవరిని, ఈ యొక్క సిక్కులను మరణకాండ జరిగింది, అటువంటిది పునరావృతం కానీయమో. ఈరోజు హిందూ ముస్లిం లేదా సిఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న వీటిలో అలాంటిది పునరావృతం అయితే దేశానికి కానీ, దేశ రాజధానికి కానీ, ప్రజలకు కానీ మంచిది కాదని చెప్పేసి వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. అలాంటిది జరగొద్దు, అన్ని రకాలుగా న్యాయ వ్యవస్థ కూడా సపోర్టివ్గా ఉంటుందని. సో మరి ఇక్కడ ఏంటి, పోలీసులు ఎవరి ఆధీనంలో ఉంటారు ఢిల్లీ పోలీసులు అంటే, సాధారణంగా మనందరికీ తెలిసిందే ఢిల్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అయితే కాదు, అట్లా యూనియన్ టెరిటరీ కాదు. పాలనాపరమైన కొన్ని మాత్రం ఎవరి చేతిలో ఉంటాయి, రాష్ట్ర అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి గారైన అరవింద్ కేజ్రీవాల్. కానీ లా అండ్ ఆర్డర్ ప్రత్యేకించి వచ్చి ఎవరి చేతిలో ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం. అందుకే మీరు చూడండి, నిన్న క్యాబినెట్ అంటే ప్రెస్ మీట్లో కూడా అమిత్ షా గారు మరియు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ పాల్గొనడం జరిగింది. ఇక ఉటావుటిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన అజిత్ దోవల్ గారు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి దీన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క అల్లర్లు జరగకుండా నిరసనకారులు అదుపులో పెట్టే ప్రయత్నాన్ని చేయడం, శాంతి వచనాలు అందరూ వదిలించడం మొదలైనవి కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఢిల్లీ అల్లర్లకు సంబంధించి. రెండవది ఏంటంటే నిన్న క్యాబినెట్ సమావేశం ఒకటి జరగడం. ఆ క్యాబినెట్ సమావేశంలో మూడు అంశాలు ప్రధానంగా చర్చించినట్టుగా మనకు కనిపించింది, మనకున్న సమాచారం. ఒకటి సరోగసీ. సరోగసీ గురించి గతంలో కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, 16 నుంచి 36 నెలలకు ఇది పెంచబడింది. ఎవరైతే సరోగసీ తల్లి ఉంటుందో ఆమెకు ఏది ఇన్సూరెన్స్ అనేది. రెండవది వచ్చేసి పిల్లల పెంపకం కానీ మొదలైన వాటి గురించి చూసాం, ఎవరికి మాత్రమే సరోగసీ అర్హతలు ఉంటాయన్నాం. అడిషనల్గా ఇప్పుడు ఏంటంటే సింగిల్ మదర్ లేదా విడోయర్ వివరణ ఉంటే వాళ్ళు కూడా సరోగసీకి వెళ్ళవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక రెండవది వచ్చే వరకు ముఖ్యమైనది అంటే నేషనల్ టెక్స్టైల్ మిషన్ అనేదాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ యొక్క ఉద్దేశం, వాళ్ళ అంచనాల ప్రకారం 2024 నాటికి దాదాపు $40 బిలియన్ నుంచి $50 బిలియన్ వస్త్ర పరిశ్రమ యొక్క వ్యాపారం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని రకాల అభివృద్ధి కోసం ఒక మిషన్ను ఏర్పాటు చేయాలి. దీనికి 1,480 కోట్ల రూపాయలను కేటాయించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో 2020-21 నుండి దాదాపు వచ్చే 4 సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధి చర్యలు తీసుకుంటే ఈ నేషనల్ టెక్స్టైల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అనేది సక్సెస్ అవుతుంది, దేంట్లో సఫలమవుతుంది అన్నారు. వీళ్ళు తీసుకున్న ప్రధానమైన 4 అంశాలు ఏంటంటే, 1 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా వ్యయం చేయాలి. 2 వచ్చేసి ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఫర్ టెక్స్టైల్.
సో అభివృద్ధి చేయడం, ఈ యొక్క వస్త్ర పరిశ్రమ యొక్క వ్యాపారాన్ని కూడా పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యలు రెండవ దశ ఉన్నారు. మూడవ అంశం ఏంది వీళ్ళు పేర్కొన్నదంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఎగుమతుల ద్వారా సాధించడం. నాలుగవది వచ్చేసి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అన్నాం. సో ఈ నాలుగు అంశాలు అన్నాం. అందులో మొదటి దాంట్లో వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నాట్ ఓన్లీ అంటే టెక్నికల్గా ఇది ఒకటే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా క్లైమాటిక్ చేంజెస్ కానీ జియోగ్రఫికల్ కండిషన్స్ కానీ ఆగ్రో బేస్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా అందులోకి తీసుకురావడం వల్ల మనం బాగా టెక్స్టైల్ పరిశ్రమను అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో భారతదేశం కూడా ఒక ప్రముఖమైన స్థానాన్ని ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్త్రాల యొక్క ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి డెవలప్ చేద్దాం అనుకో. మూడవది ఏంటంటే ఇరాన్లోని చాబర్ పోర్టు వచ్చే 6 నెలల్లోపే మనం వాడుకలోకి వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకటి ఏంటంటే రోడ్ యాక్సిడెంట్. సో ఇటీవల కాలంలో ఈ డిజాస్టర్స్లో ఇది ఒక మ్యాన్మేడ్ డిజాస్టర్ అయింది రోడ్ యాక్సిడెంట్. వేగంగా ప్రయాణించడం కావచ్చు లేదా ఆ యొక్క డ్రైవర్లకు నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని సందర్భాలలో వాళ్ళు అలసిపోయి ఉండడం, అనేక కారణాల వల్ల జరుగుతున్నాయి. ఈరోజు హిందూ పేపర్లో కనుక చూస్తే మీరు రాజస్థాన్లోని ఈ యొక్క బుండి అనే జిల్లాలో పాపిడి అనే గ్రామము దగ్గర మేస్ అనే ఒక నదిపై నుంచి 80 అడుగుల పైన ఉన్న ఒక బ్రిడ్జి నుంచి ఒక బస్సు వేగంగా వెళ్తున్నది, ఆ యొక్క నదిలో పడిపోవడం వల్ల 24 మంది మరణించారు, 5 గాయపడ్డట్లుగా తెలుస్తుంది. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేద్దామని ఎంతగా ప్రయత్నించినా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక దానివల్ల టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు లేదా మానవ తప్పిదం వల్ల కావచ్చు, ఇవి రోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలా మ్యాసివ్గా జరగడం ఇటీవల కాలంలో ఇది కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. ఉల్సూర్ అని పిలువబడుతున్నది బెంగళూరులో ఒక లేక్. లేక్ అంటే ఒక చిన్నపాటి నీటి కొలను లేదా సరస్సు. ఈ ఉల్సూర్ అని పిలువబడుతున్న దాంట్లో ఉన్నది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా జరగడం వల్ల ఇక్కడ పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోయి బీఓడి బయలాజికల్ ఆక్సిజన్ డెవలప్మెంట్ కానీ లేదా ఈ యొక్క కెమికల్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా బీఓడి సీఓడిలు అధికమైపోయి జలరాశులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ జంతువులు కానీ లేకపోతే వివిధ రకాలకు సంబంధించిన నీటి సంబంధిత ప్రాణులు ఏమున్నాయో అవన్నీ కూడా ఉండడానికి వీలు లేకుండా పోతుంది. ప్రత్యేకించి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా పొల్యూషన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని నివారించడం కోసం అని ఎట్లా నివారించాలని చెప్పేసి ఒక కమిటీని ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌదరన్ పార్ట్ వాళ్ళు ఒక కమిషన్ నియమించడం జరిగింది. వీళ్ళు నియమించిన కమిషన్లో ఎవరిని సభ్యులుగా చేర్చారు అని అంటే ఒకటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ బెంగళూరు అర్బన్, రెండవది వచ్చేసి సీనియర్ సైంటిస్ట్, ఆయన స్టేట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడ సెంట్రల్ లెవెల్ నుంచి ఒకరు కానీ అదేవిధంగా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావడం జరగాలి, మూడవది వచ్చి బెంగళూరు మున్సిపల్ కమిషనర్ ఒకరు. మొత్తం వీళ్ళ చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ పొల్యూషన్ లెవెల్స్ మనం తగ్గించాలని చెప్పేసి చెప్పారు. సో దానికి కావాల్సిన చర్యలు ఏం తీసుకుంటారో తీసుకోండి. తర్వాత బౌర్డ్ రేస్ హైదరాబాద్లో, ఇది 11వ బౌర్డ్ రేస్ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాను రాను ఇక్కడ పశు సంరక్షకులు, పక్షు ప్రేమికులు, పక్షు సంరక్షకులు మరియు రకరకాల పక్షులు రోజంతా ఎగరడం, ఇలాంటి కార్యక్రమాలు పోటీల ద్వారా నిర్వహించడం జరిగింది. సో ఈ బోర్డర్ రేస్ ద్వారా హైదరాబాద్ పట్టణంలో జరిగింది ఏంటి అనేది వాళ్ళు గమనించిందంటే రాను రాను ఇది పెరిగిపోయిందట. ఏమి ఈ యొక్క పక్షుల సంరక్షణ, పక్షుల యొక్క సంఖ్య హైదరాబాద్ పట్టణంలో పెరిగిపోయినట్లుగా వీళ్ళు పేర్కొన్నారు. మరొకటి ఏంటంటే టైగర్ కారిడార్. ఈ టైగర్ కారిడార్ అనేది ఎక్కడ ఉంది అని చూస్తే ఒకటి TWS, ఎక్కడ ఈ యొక్క మహారాష్ట్రలోని తాల్పేశ్వర్ వైల్డ్ శాంక్చురీ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఈ రెండింటిని ఒక కారిడార్గా ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ఉండే. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏంటంటే తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది, ఇది సరిహద్దు అయిన మహారాష్ట్రలో ఉన్నది. ఈ రెండూ కలిపి ఒక ఉమ్మడి కారిడార్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వీళ్ళొచ్చారు. దీనివల్ల రైట్ దీనికి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అది ఏదైతే ఉందో అది ఆ సంస్థ కూడా దీనికి ఆమోదం తెలుపుతూ క్రమంగా ఇక్కడ ఒక పెద్ద కారిడార్ జోన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి మాత్రం వచ్చారు. ఇక మరొకటి ఏంటంటే సైన్స్ డే. నిన్న జరిగిన నేషనల్ సైన్స్ డే అనేది గాంధీ నేషనల్ సైన్స్ డే ఫోకస్ ఆన్ గాంధీ ఐడియాస్. ఈ నేషనల్ సైన్స్ డే అనేది నిన్న బిర్లా ప్లానిటోరియంలో నిర్వహిస్తే దీనికి ముఖ్య అతిథిగా MHRD ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక విభాగానికి MGNC
ఆర్ఈ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్కు చెందిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో ఇది జరిగిందని, ఇందులో ఎన్వైర్మెంటలిస్టులు, స్టూడెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ పాల్గొని గాంధీ సిద్ధాంతాలను, గ్రామీణ అభివృద్ధిని రెండింటిని మేళవించి అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. రాకీగర్, ఇది హరప్పా నాగరికతలో ఉన్న ఒక ముఖ్య పట్టణం. ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ తను 6 ప్రాంతాలలో హిస్టారికల్ సైట్స్ని టూరిజం హబ్గా డెవలప్ చేయాలన్న దాంట్లో రాకీగర్ కూడా ఒకటి. సో ఇప్పుడు ధోలవీర అయిపోయింది, నెక్స్ట్ రాకీగర్ను ఒక హిస్టారికల్ హబ్గా అంటే టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ చేయడం కోసం చర్యలు తీసుకున్నందుకు హర్యానాలోని గ్రామవాసులు అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఇక్కడ టూరిస్ట్ హబ్ కనుక పెరుగుతాయి, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పాం. సో ఈ రాకీగర్ అనే గ్రామాన్ని 1996 మొట్టమొదటిసారిగా గుర్తించారండి. ఇది పాతది లేదా హరప్పా కాలానికి చెందిందని. మొత్తం ఇక్కడ 11 మౌంట్స్. సో మౌంట్స్ 11 ఏవైతే ఉన్నాయో గుట్టలు అనుకోండి, లేకపోతే మానవ చేత నిర్మితమైన చిన్నపాటి సిటడల్స్ కట్టడాలు ఉన్నాయి. ఇందులో ఒకటి వెలికి తీయడం 1996 జరిగింది. క్రమంగా మిగతా చేస్తూనే ఉన్నారు. మొత్తం దీని యొక్క సైజుని కనుక మీరు గమనిస్తే దాదాపు 350 హెక్టార్లకు గాను ప్రస్తుతం 83 హెక్టార్లు మాత్రమే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటుగా దక్కన్ కాలేజ్ ఆఫ్ పూణే కూడా ఈ యొక్క రాకీగర్లోని విశేషాలను వెలికి తీయడంలో తన పాత్రను పోషిస్తూ ఉంది. సో దాంతోపాటుగా మరొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు దొరికింది ఏనని కానీ చూస్తే 4600 సంవత్సరాల క్రితానికి చెందిన ఒక ఫిమేల్ స్కెలిటన్ అనేది ఒకటి వెలికి తీయడం జరిగింది. 4600 సంవత్సరాల క్రితంది ఫిమేల్ స్కెలిటన్ ఒకటి. అదేవిధంగా బేక్డ్ బ్రిక్స్, ఫోర్టిఫికేషన్ మొదలైనవి కూడా ఇక్కడ వెలికి తీయడం అనేది అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ 8 అంశాలు మనం ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా చూసాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.